నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మండల పరిషత్ అధికారి పటాన్ రఫీఖాన్ పెన్షన్ అనర్హుల జాబితా ఇంటింటికి వెళ్లి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశారు. వాళ్లు అర్హులైతే పెన్షన్ ఇచ్చేటట్లు రికమెండ్ చేస్తానని తెలిపారు. ఈ రోజు ఉదయం గంగపట్నం గ్రామం, మధ్యాహ్నం మైపాడు గ్రామంలో పెన్షన్ అనర్హుల జాబితాను ఇంటింటికి వెళ్లి వెరిఫై చేశారు. ఈ కార్యక్రమంలో గంగపట్నం సెక్రటరీ వీరయ్య, వాలంటీర్లు మురళి మరియు రాధా తదితరులు పాల్గొన్నారు. మూడెకరాల కన్నా తక్కువ స్టేట్మెంట్ చేస్తే ఇప్పుడు నాది మొన్న ఫిబ్రవరి 1వ తేదీ ఇంటింటికి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసే క్రమంలో ప్రభుత్వం కొన్ని కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. అలాగే కొన్ని కొత్త పెన్షన్లు నిలుపుదల చేశారు, రద్దు చేయలేదు ప్రభుత్వం వారు. తదనంతరం మాకు వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు అర్హులు ఎవరు తప్పుకోకుండా, అనర్హులు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రాని విధంగా కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. జీవో నెంబర్ 174 ప్రకారం, దాని ప్రకారం ఎంపీడీఓనే డైరెక్ట్గా పెన్షన్దారులు కలిసి విచారించి అర్హత ఉంటే రికమెండ్ చేసేటట్టుగా, అనర్హతలు ఉంటే కూడా రికమెండ్ చేసేటట్టుగా మాకు ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గంగపట్నం గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ దాదాపు 66 పెన్షన్లు నిలుపుదల చేస్తున్నాము. 66 పెన్షన్లలో వెరిఫై చేయడం అయిపోయింది. వాటిల్లో కొన్ని అనర్హతలు ఉన్నాయి, అట్లాగే కొంతమంది అర్హులు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు మంజూరు చేయించేటట్లుగా మేము చర్యలు చేపడతామని తెలియజేసుకున్నాం.